అందరికి విజయదశమి శుభాకాంక్షలు. చాలా ఒక ఎంత ఆనందంగా ఉందంటే ఇది ఎప్పుడు జరగలేదు. ఈరోజు పొద్దుటే ఆదిది కొత్త సినిమా స్టార్ట్ అయింది. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశాను. సో వాడి హీరోగా ఇప్పుడు నేను ఒక ముఖ్య పాత్రలో, మధ్యాహ్నం ఇక్కడ అన్నపూర్ణలో ఆది రావడం, ఆది స్విచ్ ఆన్ చేయడం. సో నాన్నగారితో మొదలైన ఈ ప్రయాణం ఈరోజు మా భవనీష్తో, నాకంటే తనే బ్యాక్ చేశాడు ఈరోజు షాట్లో. నేను కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ టెన్షన్ పడలేతను. టెన్షన్ పడకుండా కెమెరాని చూడమన్నప్పుడు కరెక్ట్గా చూసి చాలా బాగా చేశాడు. సో నాతో నేను ఏ జర్నీ విత్ మీ, ఈ విజయదశమి రోజు నా ప్రయాణం మొదలైంది, దానికి మీ అందరి విషెస్ కావాలి అన్న ఫస్ట్ డైలాగ్తో మొదలైంది మా ఈ ప్రస్థానం. నార్మల్గా ఏంటంటే ఇండస్ట్రీలోనే పుట్టాను, ఇండస్ట్రీలోనే పెరిగాను. వచ్చే సంవత్సరానికి 50 సంవత్సరాలు అవుతుంది నటుడిగా నేను మేకప్ వేసుకుని. సో ఈ 50 సంవత్సరాలు, ఎందుకంటే నేను కూడా ఒక విధంగా భవనీష్ లాగా, అంటే భవనీష్ ఇంకా చిన్నప్పుడే స్టార్ట్ చేశాడు, నేను నా 11వ ఏట మొదలెట్టాను. సో ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా, బాలనటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత పోలీస్ స్టోరీతో హీరోగా. సో ఇప్పుడు మొన్న ఎస్ఆర్ కళ్యాణ మండపంతో కొత్త కొత్త వేషాలు, ఒక డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. ఈ ప్రాసెస్లో శాంతకుమార్ నాకు ఫోన్ చేసి, ముఖ్యంగా మిమిక్రీ అన్నది చాలా ఎంత కష్టమైన కళో నాకు తెలుసు, ఎందుకో ఒక గాత్రధారుడిగా నాకు తెలుసు. సో ఎంతోమంది మిమిక్రీ, ఏదో ఇక్కడ కూడా జితేంద్ర ఉన్నాడు, చాలామంది అద్భుతమైన మిమిక్రీ. నేను పెద్దవాళ్ళు నేరేళ్ళ వేణుమాధవ్ గారి దగ్గర నుంచి అందరినీ చూశాను, మిమిక్రీ శ్రీనివాస్ కానీ, హరికృష్ణ గారు కానీ. సో అలాగా శాంతకుమారు వన్ ఆఫ్ ది బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్. అందులో అసలు చాలా మంచి, నాకు ఎంత ఇష్టమో, ముఖ్యంగా ప్రకాష్ రాజ్ డైలాగు నాకు నిజంగా చాలా ఇష్టం. సో అలాంటి శాంతకుమారు, నేను అభిమానించే శాంతకుమారు సడన్గా ఒకరోజు వచ్చి, అతను టాలెంటెడ్ అని తెలుసు కానీ ఒక మంచి కథతో, ఒక మంచి కథనంతో, ఫుల్ స్క్రిప్ట్ డైలాగ్స్ అన్నీ, నేను కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ ఎక్సైట్ అయిన కథకి చాలా మంచి ప్రొడ్యూసర్లు కావాలి. సో నిజంగా బాబు గారు, నన్ను మా ఇంట్లో బాబు గారు బాబు అని పిలుస్తారు. నంద్యాలకి ఈ సినిమాతో ఆయన గుర్తింపు తీసుకొస్తారు. అలాగే పేర్లో కూడా టంగుటూరి అనగానే ఒక మా అందరికీ ఎస్. సో అలాంటి టంగుటూరి ఎల్లాల్ బాబు గారు కానీ, అలాగే మా ప్రశాంత్, ఎస్ ప్రశాంత్. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసు సినిమా తీయడం ఎంత కష్టమో, రేపు ప్రమోట్ చేయాలి, రిలీజ్ చేయాలి. కానీ మా మంచి సినిమాకి, ఒక మంచి కథకి నేను ఎప్పుడు అదే నమ్ముతాను, నా లైఫ్ లాంగ్ నేను నమ్మింది అదే. పోలీస్ స్టోరీ విన్నప్పుడు కదా నేను హీరోలా ఫీల్ అవ్వాల, కథ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. అలాగే అలాంటి ఎన్నో సినిమాలు నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను అనుకున్న సినిమాలన్నీ, ప్రస్థానం అవ్వచ్చు, సామాన్యుడు అవ్వచ్చు, ఎవడవ్వచ్చు, ఇప్పుడు చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం అవ్వచ్చు, అలా నేను చేసిన సినిమాలన్నీ కథను నమ్మి చేసిన సినిమాలే, క్యారెక్టర్స్ నమ్మి, ఎస్ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి అని. సో అలాంటి ఒక మంచి కథతో తను రావడం, అది రేపు ఇంకా శాంతి చేతిలో ఉంది. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్లు, ఒక మంచి సినిమా తీయాలన్న సంకల్పంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంకా ఆయన వెప్పను కామెడీ అద్భుతంగా ఉంది, ఎంటర్టైన్మెంటు, అలాగే మంచి పాటలు కూడా వినిపించాడు. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంకా ఆయన వర్కౌట్ చేస్తున్నారు. సో అలాగే ఒక మంచి కెమెరామ్యాను, సో మంచి టెక్నీషియన్సు, మంచి క్యాస్టింగు, క్యారెక్టర్కి తగ్గట్టు క్యాస్టింగ్ కూడా ఫైనలైజ్ చేసుకున్నారు. ఎందుకంటే క్యారెక్టర్ కనిపించాలి అని. ఇప్పుడు నాకు కూడా ఒక చిన్న టెస్ట్ పెట్టాడు, ఇప్పుడు ఆయన సినిమా అయ్యేటప్పుడు ఆయన తగ్గుతాడు, ఇప్పుడు సినిమా ముందే నేను తగ్గాలి. సో అది కూడా మొదలెట్టాం ఆ ప్రాసెస్. ఈరోజు అంటున్నారు ఎవరో, సార్ కొంచెం పొట్ట తగ్గించారని, ఇంకా తగ్గిస్తానమ్మా, నాతో నేను తగ్గించాలి అని. సో ఇదేంటంటే, ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత, ఇంత మంచి క్యారెక్టర్ వచ్చిన తర్వాత, ఇది రేపు కమర్షియల్గా పాటు అవార్డ్స్ కూడా, ఈవెన్ నేషనల్ అవార్డు కూడా ఛాన్స్ ఉన్న ఒక స్క్రిప్ట్ ఇది. సో అంత మంచి ఒక మంచి స్క్రిప్ట్ని ఈరోజు తను ఆ పాండమిక్ టైంలో, ఆ ఒంటరితనంలో ఎంతోమంది టెన్షన్ అయిన ఆ తమిళ ఆ టెన్షన్లో నుంచి అతని మేధాశక్తి నుంచి వచ్చిన ఒక మంచి కథ నాతో నేను. టైటిల్ ఆల్రెడీ చాలామంది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో కూడా చాలామంది పెద్దలు ఈరోజు మార్నింగ్ ఇన్విటేషన్ తీసుకున్న వాళ్ళు కానీ, నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు కానీ,
వాళ్ళందరూ టైటిల్ బాగుందని ఎంతోమంది, ముఖ్యంగా విజేంద్ర ప్రసాద్ గారు ఇంకా రావడమే అన్నారు. ఆయన చాలా మంచి టైటిల్ సాయి గారు, ఆ టైటిల్కి తగ్గట్టు కథ ఉంటుంది సార్, చాలా మంచి కథ సార్, అందుకని నేను ఒప్పుకున్నానని చెప్పాను. అలాగే గౌరవ మంత్రులు కూడా అదే ఫీల్ అయ్యారు, తలసాని గారు, అలాగే అనిల్ రావిపూడి. ఇప్పుడు అతనితో పటాస్తో స్టార్ట్ అయింది నా జర్నీ, మ్యాక్సిమం ఆయన సినిమాలు అన్నింటిలోనూ ఉన్నాను. సో అతను ఒక మంచి, ఇప్పుడు అతను అదే అన్నాడు. అలాగే టైటిల్ అందరికీ, ఇంకా ఆది అయితే ఇస్ ఎక్సైటెడ్, నాన్న నువ్వు హీరో నేను హీరో ఇద్దరు ఒకే రోజు నాన్న అని వాడు ఒక ఎక్సైట్మెంట్, వాడికి ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఉంది. అలాగే శ్యామ్, నేను ఎన్నో మంచి సినిమాలు వాళ్ళ, ముఖ్యంగా రాజశేఖర్కి ఎంఎస్ ఆర్ట్స్లో తలంబరాలు కానీ, ఆహుతి కానీ, అంకుశం కానీ, ఇవన్నీ నేను డబ్బింగ్ చెప్పిన సినిమాలు. సో శ్యామ్తో వెరీ బిగ్ జర్నీ నాది కూడా. సో శ్యామ్ కూడా తనకి గాడ్ ఫాదరు. శ్యామ్ రావాల్సింది, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల రాలేకపోయాడు, తప్పకుండా నెక్స్ట్ ఈవెంట్లో వస్తానని చెప్పారు. ఇంకా అలాగే విజయచంద్ర గారు, మా చిన్నప్పటి నుంచి ఆయనతోనే పెరిగాం, ఇందులో చాలా అద్భుతమైన వేషం వేయబోతున్నారు. సో వీళ్ళందరూ రావడం ఈరోజు నిజంగా చాలా నిండుగా ఉంది, మా అందరి అదృష్టం కూడా, వాళ్ళందరి ఆశీర్వాదంతో పాటు మీ అందరి ఆదరాభిమానాలు. ఎందుకంటే మేము ఏం చేసినా ఫైనల్గా మీరే. సో పాత్రికేయ మిత్రులకి, మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి, మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ విజయదశమి రోజు ఈ ఒక మంచి క్యాస్టింగ్తో, ఒక మంచి టెక్నీషియన్స్తో, ఈరోజు ఒక మంచి మంచి వేళలో విజయదశమి రోజున ఈ నాతో నేను మొదలైంది. ఐ థింక్ ఇంకా కంటిన్యూస్గా షూటింగ్స్ ఉంటాయి. అలాగే అదే అన్నాను, ఇది ఏంటంటే నాతో నేను. సో మీ ఇద్దరం, నేను ఏంటంటే ఇందులో బెస్ట్ పార్టు ఏడు భవనీష్ దగ్గర నేను మొదలెట్టి నా వరకు నేనే, నాతో నేనే ఈ సినిమాలో. అది ఏంటన్నది రేపు మీకు అర్థమవుతుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. సో దానికి కూడా అదే అన్నాను, మీ ఇద్దరు ఎక్కువ ట్రావెల్ చేస్తాం ఈ సినిమాలో. సో ఆయన పేరులో కూడా సాయి ఉన్నాడు. సో సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఎస్. సో ఐశ్వర్య, అలాగే నాకెందుకో ఐ షుడ్ థ్యాంక్ ఎంఎస్ మల్లెమాల వాళ్ళు, జబర్దస్త్నిచ్చి ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఈరోజు ఎవరికి వాళ్ళు, దే హ్యావ్ మేడ్ దేర్ ఓన్ నేమ్స్. అలాంటి ఒక రాఘవ టీం, రాఘవ నాతో ఎన్నో మంచి సినిమాలు చేశాడు, రాఘవ దగ్గర నుంచి మొదలైన శాంతి ప్రయాణం, ఈరోజు డైరెక్టర్గా. సో నిజంగా థ్యాంక్స్ టు ఆ జబర్దస్త్కి కానీ, ఆ జబర్దస్త్ని ఇచ్చిన మల్లెమాలకు కానీ, నిజంగా వాళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళందరూ అద్భుతమైన టాలెంట్, ఆ టాలెంట్ ఈరోజు ఎన్నో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాయి. అందులో ఈరోజు శాంతకుమార్కి ఒక కొత్త పయనం మొదలైంది. సో అన్నీ తనే అయ్యి రేపు తప్పకుండా, ఇందాక ప్రశాంత్ మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి, ఇంకా ఈ సినిమాతో మొదలై ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయాలి, అన్నిట్లోనూ మేము ఉండాలి, అది మర్చిపోకుండా. సో మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలి, కంటిన్యూస్గా షూటింగ్ ఉంటుంది. సో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాం. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా నాతో నేను కూడా ఉండాలి. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తం సుఖినో భవంతు, శుభం భూయాత్.